శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. తిరుపతిలోని శ్రీనివాసం వసతి సముదాయంలో ఉదయం 6 గంటల నుంచి టోకెన్ల జారీని టీటీడీ ప్రారంభించింది. టోకెన్ల కోసం భక్తులు ఉదయం 4 గంటలకే శ్రీనివాసం వసతి సముదాయాల వద్దకు చేరుకున్నారు. మొదటగా సర్వదర్శనం టోకెన్లను చిత్తూరు జిల్లాలోని స్థానికులకే టీటీడీ అందజేసింది. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ టోకెన్ల జారీ ప్రక్రియకు భక్తుల నుంచి విశేష స్పందన లభించిందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ భక్తులు క్యూ లైన్లలో నిలబడి టోకెన్లను పొందుతున్నారు. టోకెన్లను పొందడానికి ఆధార్ కార్డును టీటీడీ తప్పనిసరి చేసింది. సుమారు 3 నెలల తర్వాత సర్వదర్శనం టోకెన్లు దొరకడంపై భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కౌంటర్లను టీటీడీ మరిన్ని పెడితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని భక్తులు వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 2000 టోకెన్లను మాత్రమే టీటీడీ జారీ చేస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దామోదర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. దామోదర్, శివ ఎట్టకేలకు టీటీడీ కోవిడ్ 2వ దశ ముగిసిన తర్వాత భక్తులకు సర్వదర్శనం టోకన్లు ఈ రోజు నుంచి మంజూరు చేయడం ప్రారంభించింది. ఉదయం శ్రీనివాసం కాంప్లెక్స్, తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్ వద్ద 2000 టికెట్లను స్థానికులకు, చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే మంజూరు చేశారు. అది గంట లోపలే టికెట్లు అయిపోయాయి. ముఖ్యంగా చాలా కాలం నుంచి అంటే 2వ దశ కోవిడ్ ప్రారంభమైన తర్వాత సర్వదర్శనం టికెట్లను 5000 గతంలో 5000 ప్రతిరోజు మంజూరు చేసేవారు. వాటిని పూర్తిగా రద్దు చేశారు. కేవలం 300 రూపాయలు ప్రత్యేక దర్శనము, వీఐపీ బ్రేక్, అదేవిధంగా సేవలు వ్యవహారము, అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనము నడుస్తుంది. అంటే మొత్తం అంతా కేవలం డబ్బున్న వారికి మాత్రమే దర్శనము జరుగుతుందంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో మొట్టమొదటిసారి టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. 3వ దశ కోవిడ్ ప్రారంభమవుతున్న ఓవైపు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, మరోవైపు కేసులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు 2000 టికెట్లను టీటీడీ మంజూరు చేసింది. మొదటి దశగా చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే ప్రాధాన్యతలతో చెప్పింది. ఇందులో భాగంగా ఈ రోజు శ్రీనివాసం కాంప్లెక్స్ వద్ద టికెట్లను మంజూరు చేశారు. క్యూలైన్లలో ఉదయం పెద్ద ఎత్తున తిరుపతి వాసులు వచ్చి టికెట్లను తీసుకున్న పరిస్థితి. అయితే 2000 టికెట్లు కేవలం గంట లోపల అయిపోవడంతో టికెట్ల సంఖ్యను మరింతగా పెంచాలని కూడా స్థానికులు కోరుతున్నారు. శివ, అయితే దామోదర్, ప్రస్తుతం అయితే ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలుస్తుంది. మరి ఇంకా మరిన్ని జిల్లాలకు, అంటే ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఇతర భక్తులకు కావచ్చు, ఎప్పటి నుంచి సర్వదర్శనం భాగ్యం లభించే అవకాశం ఉంది? ఎందుకంటే శ్రీవారి భక్తులంతా వేయి కళతో వేచి చూస్తున్న పరిస్థితి కదా సర్వదర్శనం కోసం. గతంలో కూడా సర్వదర్శనం టికెట్లను ప్రతిరోజు 5000 వెళ్తూ భూదేవి కాంప్లెక్స్, అలిపిరి సమీపంలోనే భూదేవి కాంప్లెక్స్ వద్ద మంజూరు చేసేవారు. అయితే ఈసారి మాత్రం కొంత స్థానికులతో, మొత్తం చిత్తూరు వాసులకే మొదటి ప్రాధాన్యత అంటూ మొదట స్థానికులకు అవకాశం కల్పించారు. ఇది మరికొద్ది రోజుల్లో, అంటే 1 నెల రోజుల్లోపుగా పూర్తి స్థాయిలో 5000 స్థాయికి టికెట్లు పెంచి అందరికీ మంజూరు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ప్రారంభించడాన్ని చాలా అదృష్టంగా భక్తులు భావిస్తున్నారు. ముఖ్యంగా చాలా కాలం నుంచి, గత 6 నెలల కాలం నుంచి సర్వదర్శనం టికెట్లు లేవు. కేవలం 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఆన్లైన్ లో విడుదల చేసిన 1 గంట లోపలనే అయిపోతుండడంతో ఎవరికి దర్శనం లభ్యం కాని పరిస్థితి. కొంతమంది హై టెక్నాలజీ ఉన్న వారికి మాత్రమే టికెట్లు లభ్యం అవుతున్నాయనే విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో మొత్తం మీద సర్వదర్శనం టికెట్లను ఈ రోజు 2000 వరకు విడుదల చేశారు. అవి గంటలోపుగానే అయిపోయిన పరిస్థితి. మరోసారి వీటిని సంఖ్యను పెంచే అవకాశం ఉందని టీటీడీ ఉన్నతాధికారులు చెప్తున్నారు. సంఖ్యను పెంచినప్పుడు మాత్రం అన్ని ప్రాంతాల వారికి అవకాశం కల్పించే అవకాశం ఉందని చెప్పవచ్చు. శివ, అయితే దామోదర్, ఫస్ట్ వేవ్ తర్వాత కూడా టీటీడీ దర్శనాలు పునరుద్ధరించినప్పుడు కొన్ని సమస్యలు అనేవి తలెత్తాయి సర్వదర్శనాలు ఇచ్చినప్పుడు. ఎందుకంటే 2 రోజులు ముందుగానే దర్శన టోకెన్లు ఇస్తామని చెప్పడం, అన్ని రోజులు స్టే చేయడానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఇబ్బందులు పడుతూ ఉండడం, లేదంటే దర్శనానికి వారు మెట్లు ఎక్కబోతుంటుంటే ఇటు అధికారులు ఆపడం, అక్కడ కొంత ధర్నాలు అన్నీ కూడా చోటు చేసుకోవడం, ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులన్నీ కూడా మనం గతంలో చూస్తాం. ఏంటి ఈసారి అటువంటివి లేకుండా టీటీడీ చర్యలు తీసుకుంటుందా, లేదంటే మళ్ళీ భక్తుల్ని గోవిందుడికే వదిలేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా? ఖచ్చితంగా శివ, ముఖ్యంగా గతంలో చూసాము, 3 రోజుల ముందు మాత్రమే శ్రీవారి దర్శనం టికెట్లు, సర్వదర్శనం టికెట్లు 3 రోజుల ముందుగా అడ్వాన్స్ గా ఇవ్వడం ఇచ్చారు. అప్పట్లో 3 రోజుల పాటు భక్తులను కొండ మీదకి అనుమతించలేదు. దీంతో చాలా మంది ఆందోళనలు, ధర్నాలు కూడా నిర్వహించిన పరిస్థితి. అయితే ఈసారి గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని టీటీడీ
ప్రత్యేకంగా ఏ రోజుకి ఆ రోజు సర్వదర్శనం టికెట్లు మంజూరు చేస్తుందా, లేకపోతే ముందులాగానే ఇబ్బంది పక్షులను ఇబ్బందులకు గురి చేస్తుందా అన్న విషయం భవిష్యత్తులో కూడా తేలికమైనది. అయితే ఖచ్చితంగా ముందు జరిగిన తప్పులను పునరావృతం కాకుండా చేసుకుంటే అందరికీ బాగుంటుంది. కానీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజామున 4 గంటలకే కౌంటర్ల వద్దకు తేరుకొని క్యూ లైన్ లో ఉన్న పరిస్థితి, మరికొందరైతే అర్ధరాత్రి 1 గంటల నుంచి క్యూ లైన్ లో గతంలో ఉండేవారు. ఈ పరిస్థితి ఈసారి తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మరోవైపు కనీసం 300 రూపాయల టికెట్ల టోకెన్లు ఏమైనా ఎక్కువ సంఖ్య పెంచే అవకాశం ఏమైనా కనిపిస్తుందా దామోదర్? ఎందుకంటే భక్తులు కనీసం అవైనా దొరికితే బాగుండు కదా అనుకుంటున్నారు, కాకపోతే ఆన్లైన్లో కూడా నిమిషాల వ్యవధిలోనే అవి అయిపోతున్నటువంటి పరిస్థితి కదా. ఆన్లైన్లో టికెట్లు అయిపోతున్న విషయము, అది 12,000 ఇస్తున్నారు, వాటి సంఖ్యను మరింతగా పెంచాలని భక్తులు కోరుతున్నారు. ఎంత సంఖ్య పెంచినప్పటికీ ఆన్లైన్లో విడుదల చేస్తున్న పరిస్థితిలో చాలా మంది భక్తులకు అవి అందకుండా పోతున్నాయి. ముఖ్యంగా హై టెక్నాలజీ హై రెవల్యూషన్ ఉన్న సిస్టమ్స్ మాత్రమే వాటిని అందుకుంటున్న పరిస్థితి. స్థానికంగా అంటే నేరుగా టికెట్లను బుక్ చేసుకునే అవకాశం లేని కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా స్థానికంగా ఉన్న కౌంటర్లో ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి. అంటే చాలా మంది టెక్నాలజీ గురించి అవగాహన లేని వారు చాలా మంది ఉన్నారు. కేవలం మన దేశంలో 25% మంది మాత్రమే టెక్నాలజీని ఉపయోగించారు, మిగతా వారందరికీ ఉపయోగపడే విధంగా స్థానికంగా కౌంటర్ల వద్ద ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఇవ్వాలని కోరుకుంటున్నారు. అయితే కోవిడ్ కారణంగా వారందరినీ క్యూ లైన్ లో ఉంచలేము, దానివల్ల రద్దీ పెరుగుతుందనే ఒక కారణము టీటీడీ అధికారులు చూస్తున్నారు. మొత్తం మీద అయితే కోవిడ్ పూర్తి అయిన తర్వాతనే ఏమైనా ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు శివ. రైట్ రైట్ దామోదర్, థ్యాంక్ యూ.